ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదిద్దాం అమ్మ చెప్పింది చేద్దాంకు స్వాగతం అందరికీ నమస్తే అండి ఈరోజు అమ్మ చెప్పింది చేద్దాము ఛానల్లో నేను ఒక మంచి మాట మీ అందరికీ చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను అంటే మంచి మాట అంటే ఎవరికైనా మంచిగా ఉండాలి మంచి జరగాలని అనుకుంటాం కదా ఇది నాకు కూడా సొంతగా తెలిసిన విషయం ఏం కాదండి నేను పుస్తకాలు చదువుతూ ఉంటాను ఎక్కువ గుడికి వెళ్తూ ఉండేదాన్ని సత్సంగాలకి వెళ్తూ ఉండేదాన్ని నాకు ఒక సత్సంగంలో ఈ మంచి మాట ఆ గురువు చెప్పారు అప్పటి నుంచి నేనైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను మీ అందరికీ కూడా ఈ మంచి మాట చెప్దామని ఈ వీడియోలో షేర్ చేద్దామని నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి అంటే ఇప్పుడు ఒక మంచి మాట చెప్పాను అంటే ముందు ఆ మంచి మాటలో మనకేమన్నా మంచి జరుగుతుందా లేదా అన్నది ఆలోచించమాకండి ఏదైనా ఒక మంచి పని కానీ ఒక మంచి మాట కానీ చెప్పినప్పుడు మనం మంచిగానే దాన్ని ప్రయత్నం చేయాలండి ప్రయత్నం చేస్తే సొల్యూషన్స్ ఆటోమేటిక్గా అవే వస్తూ ఉంటాయి కానీ ఇది చేస్తే మనకు కంపల్సరీ వస్తుందా అన్న క్వశ్చన్ మార్క్తో ఏ పని చేయకూడదు ఇది ఇప్పుడు నేను చెప్పే ఈ మంచి మాట మనము ఎర్లీ మార్నింగ్ నిదరు లఘవంగానే అందరూ అంటే రకరకాలుగా ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు మార్నింగ్ రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా కొంతమంది ఉదయం లెగవగానే రెండు చేతులు చూసి నమస్కరించుకుంటారు కొంతమంది ఎదురుగా దేవుడి ఫోటోని పెట్టుకొని నమస్కరించుకుంటారు అలా రకరకాలు చేస్తూ ఉంటారు అది ఎవరికి తోచింది ఇంకా ఎవరన్నా వాళ్ళకు చెప్పిన విధానమో ఎలాగో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు నేను చెప్పే ఈ మంచి మాట కూడా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేగానే చేసేదండి ఇలా చేస్తే చాలా మంచిదని మనం చేసుకున్న కొన్ని పాపకర్మలు ఆటోమేటిక్గా తగ్గుతాయని ఆయన చెప్పారు ఆ గురువు గారు అంటే ఇప్పుడు నేను ఆటోమేటిక్గా పాపకర్మలు తగ్గిపోతాయి అనే ఉద్దేశంతో చేయొద్దండి మనం ఒక మంచి పని చేస్తున్నప్పుడు చేద్దాము చేస్తే దాని ఫలితం భగవంతుడే ఇస్తాడు అనే నమ్మకంతో చేద్దామండి ఇప్పుడైతే నేను ఆ మంచి మాట మీ అందరికీ చెప్తున్నాను ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవంగానే మనము మానసికంగానే ఈ నమస్కారం చేసుకోవాలండి అది ఫస్ట్ సూర్య భగవానునికి నమస్కరిస్తున్నాను సెకండు విఘ్నేశ్వరునికి నమస్కరిస్తున్నాను థర్డ్ గంగామాతకు నమస్కరిస్తున్నాను ఫోర్త్ ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను అండ్ ఫిఫ్త్ నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నమస్కరిస్తున్నాను ఈ ఐదు మాటలు మనము మానసికంగా అనుకొని వారికి నమస్కరించి మనము నిద్రలేస్తే చాలా మంచిదని ఆ గురువుగారు చెప్పారండి అప్పట్లో ఇది వచ్చేసి నేను టెన్ ఇయర్ బ్యాకు చెప్పారు మేమైతే అప్పటి నుంచి పాటిస్తూనే ఉన్నాం ఒక మంచి పనే కదా దీనివల్ల మనకేమీ కష్టపడట్లేదు మనము డబ్బులు ఖర్చు పెట్టట్లేదు మనం మానసికంగా చేసే ప్రేయరు అందుకని నేను ఈ మంచి మాట మీ అందరికీ షేర్ చేద్దామని ఈ వీడియో చేశాను అంటే ఇప్పుడు ఆ ఐదు వర్డ్స్లో రియల్గా అందరికీ తెలిసిందే కదండి దాని గురించి కూడా నాకు తెలిసింది నేను మీకు షేర్ చేస్తున్నాను ఫస్ట్ సూర్యభగవానుడికి నమస్కరిస్తున్నాము అంటే రియల్గా మనకి ప్రత్యక్ష దైవము సూర్యభగవానుడే కదండి అందరికీ కనిపించే దైవం సెకండ్ వచ్చేసి విఘ్నేశ్వరుడికి నమస్కరిస్తున్నాము అంటే ఆదిదేవుడు సర్వ విఘ్నాలకి అధిపతి విఘ్నేశ్వరుడు అని మనందరం నమ్ముతాం కదా అందుకని విఘ్నేశ్వరునికి నమస్కరిస్తున్నాము అని సెకండ్ నమస్కారం చేసుకుంటున్నా థర్డ్ వచ్చేసి గంగామాతకు నమస్కరిస్తున్నాము అని అంటాము అంటే ఇప్పుడు గంగామాత అంటే గంగా నది అండి నీరు ప్రవహిస్తూ ఉండే ఆ గంగా నది ఆ జలంతో ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతాయని ఆ నీరు మనము కొంచెము తలపై చల్లుకున్న చాలా మంచిదని పాపాలు తొలుగుతాయని అంటూ ఉంటారు కదండి పెద్దలు అంటూ ఉంటారు సద్బ్రాహ్మణులు కూడా ఈ విషయం చెప్తూ ఉంటారు కదా గంగా జలము చాలా పవిత్రమైనది అని అందుకని ప్రతినిత్యం కూడా ఆ గంగామాతకి మనము నమస్కరించుకోవాలి ఇంకా నాలుగో విషయం ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకి నమస్కారం మనము ఆది దంపతులుగా పార్వతీ పరమేశ్వరుల్ని కొలుస్తూ ఉంటాము అర్ధనారీశ్వరుడిగా కూడా ఆ పరమశివుని కొలుస్తూ ఉంటాం కదండి అందుకని ఆ ఆది దంపతులకు కూడా మనము ప్రతిరోజు నమస్కారం చేసుకోవాలి ఇంకొకటి లాస్టు మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకి నమస్కరించుకోవటం ఇందులో ఇంకా ఈ ఐదో విషయంలో ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు కదండి మన తల్లిదండ్రులకి మనము నమస్కరిస్తున్నాం అదేమీ తప్పు కాదు కదా ప్రతి ఒక్కళ్ళు చేయవలసిన ఈ మంచి మాట మంచి పద్ధతి మీరందరూ కూడా ప్రయత్నిస్తారని నేను ఈ మంచి మాటని మీకు షేర్ చేస్తున్నాను ఎవరికైనా ఇది నచ్చకపోతే వదిలేయండి మర్చిపోండి ఈ మాట గురించి మీకెవరికన్నా నచ్చితే తప్పకుండా పాటించండి పాటించే ముందు మనకి ఏదో జరిగిపోతుంది మన కర్మలన్నీ పోతున్నాయి మన పాప కర్మలన్నీ పోతున్నాయి అనే ఉద్దేశంతో చెయ్యకండి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈ ఐదుగురు గురికి మనము నమస్కరించినందువల్ల మనకేమీ నష్టం జరగదు కదా వీళ్ళ ఐదుగురిని మనం నిత్యము పూజించడంలో లేదు అలాగే ప్రతిరోజు మనము నిద్ర లేవగానే ఈ నమస్కారం చేసుకుంటే చాలా మంచిదని అప్పుడు ఆ గురువుగారు చెప్పారండి నేను ఇప్పుడు మీ అందరికీ ఈ మంచి మాట షేర్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ మంచి పాటను మీకు షేర్ చేస్తున్నాను మీ కనుక నచ్చితే తప్పకుండా చేయండి నచ్చకపోతే వదిలేయండి మర్చిపోండి ఆ మాట గురించి నెగిటివ్గా ఆలోచించకండి ఓకే అండి నా ఈ మంచి మాట నచ్చినట్లయితే తప్పకుండా నాకు కమెంట్ చెప్పండి ఎందుకంటే మీ కమెంట్లో నేను చెప్పిన మాటని ఎంతమందికి మంచి అనిపించిందో తెలిస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది అందుకు